విశాఖపట్నం మెట్రోలో భాగంగా ట్రామ్ కారిడార్ నిర్మాణానికి మరో కీలక ముందడుగుపడింది ట్రామ్ కారిడార్ ప్రాజెక్టును యుఎన్టీసిఎల్ కంపెనీ దక్కించుకుంది విశాఖ మెట్రో రీజనల్ పరిధిలో అరవై కిలోమీటర్ల మేర ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం చేయాలని వైసీపీ ప్రభుత్వం యుఎన్టీసిఎల్కు సోమవారం ఆదేశాలు జారీ చేసింది దేశంలోని మిగతా మెట్రో సర్వీసుల మాదిరి కాకుండా విశాఖ మెట్రోకు అంతర్జాతీయ లుక్కు రావాలని ఆకాంక్షతో ట్రామ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మెట్రో రైలు రద్దీ తక్కువగా ఉండే పెందుర్తి బీచ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో ట్రామ్ కార్లు ఏర్పాటు చేయనున్నారు ట్రామ్ కార్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం విద్యుత్ అయస్కాంత శక్తితో నడిచే ట్రాక్లెస్ రైలు వ్యవస్థనే ట్రామ్ కార్ అని పిలుస్తారు ప్రత్యేకంగా ట్రైన్ ట్రాక్ మార్గం అనేది లేకుండా రోడ్లపైనే ప్రయాణించటం ట్రామ్ కారు ప్రత్యేకత ఒక లగ్జరీ బస్ మాదిరిగా ఈ ట్రామ్ కారు ఉంటుంది మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది వరకు ఇందులో ప్రయాణించవచ్చు ప్రయాణికుల రద్దీ పెరిగితే అవసరానికి తగ్గట్టుగా దారిలో ఉన్న స్టేషన్లో అదనపు భోగి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇందులో అందుబాటులో ఉన్న రోడ్లపై సెన్సార్ సిగ్నల్ విధానంతో వర్చువల్ ట్రాక్ ఆధారంగా ట్రామ్ నడుస్తుంది బీచ్ రోడ్డుపై ట్రామ్ కారులో ప్రయాణిస్తుంటే విదేశాల్లో విహరిస్తున్న అనుభూతిని ప్రయాణికులు పొందుతారు విదేశాల్లో తీసే సినిమాల్లో ఈ ట్రామ్ కార్లను ప్రేక్షకులు చూసి ఉంటారు ఈ ట్రామ్ కార్లే త్వరలో విశాఖ రోడ్లపై విహరించనున్నాయి